సో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్కి వస్తే ఈ మధ్య అయితే ఎలక్షన్స్ టైం అంటే పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి అంతకుముందు నిమ్మగడ్డ రమేష్ అండ్ వైఎస్ జగన్ మధ్య చాలా హోరాహోరి జరుగుతూ వచ్చాయి. ఫైనల్గా ఇంకా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరపాల్సి వచ్చింది, ఎన్నికలు జరిపారు, పంచాయతీ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముందమ్మా, సింపుల్గా ఒక విషయం చెప్పాలంటే రావణ కష్టంలాగా నిన్న మొన్నదాకా కాలింది, ఇప్పుడు ఇది కాలడం అనేది అయిపోయింది. ఎలక్షన్స్ మొదలుపెట్టారు, ఎగోయిజంకి ఫాల్స్ ప్రిస్టేజ్కి అనవసరంగా ఇద్దరు కూడా పోయారు. ఇటువైపు తప్పులు ఉన్నాయి, అటువైపు తప్పులు ఉన్నాయి. నిమ్మగడ్డ గారు లక్ష్మణ రేఖ దాటాడు, వీళ్ళు ప్రభుత్వం లక్ష్మణ రేఖ దాటింది, నో డౌట్ అబౌట్ దాట్. సరే, ఆర్టికల్ 243K సబ్ క్లాజ్ 1, 2, 3, 4 దాని మీద డిస్కషన్లు, సెక్షన్ 200 మున్సిపాలిటీ చట్టాలు, ఈ చట్టాలు ఇట్టాలు ఇవన్నీ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎలక్షన్ ఏదో జరుగుతున్నాయి కదా. ఐ థింక్ నిమ్మగడ్డ గారు కూడా అంతకుముందు జరిగిన ఏకగ్రీవాలను కూడా ఒప్పుకున్నట్టున్నారు, ఆయన ఒప్పుకున్నట్టున్నారు కదా. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నో సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎలక్షన్ జరిగితే ఏమీ జరిగిపోయి ఉండదు, తప్పే ఉందండి. మోస్ట్ ప్రాబబ్లీ 80% వరకు ఇంచుమించి వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వస్తాయి, మాక్సిమం 80% వరకు వాళ్ళకే వస్తాయి. వాళ్ళు అనవసరం ఎందుకు ఇంత అడావుడు చేశారో అర్థం కాదు. ఎనీహో గెలుస్తారన్న సంగతి తెలుసు, తెలిసినప్పుడు మళ్ళీ అనవసరం ఇంత గొడవ చేయడం ఎందుకు? నిమ్మగడ్డ గారికి మరి అంత పంతం ఎందుకు అని అడుగుతున్నారు వాళ్ళు. అంత పంతం ఎందుకు అనేసి అంటే, నేను ఇండిపెండెంట్ వ్యక్తిని, రాజ్య ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇండిపెండెంట్ బాడీ అనేటువంటిది ఆయన ఉద్దేశం. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జుడిషియరీ ఈ మూడే కదా. ఈ ఎలక్షన్ కమిషను, కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, సిబిఐ ఇవన్నీ కూడాను ఇండిపెండెంట్ సంస్థలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇట్లాంటివన్నీ. రాజ్యాంగపరంగా వాళ్ళకి కొన్ని అధికారాలు ఇచ్చారు, కొన్ని బాధ్యతలు ఇచ్చారు, దానికి సంబంధించిన ఖర్చు అంతా కూడా నా రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్లో పెట్టుకోవాలి. ఆయనకు అధికారాలు ఉన్నాయన్నమాట వాస్తవమే, కానీ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదుగా. ఇప్పుడు జుడిషియరీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళే కదా, ఇదే కదా మొత్తం. ఈ ముగ్గురిని లెక్క కట్టుకుంటే ముగ్గురు సమానమే అనుకుందాం, కాసేపు అనుకుందాం. ముగ్గురు సమానం అంటే ఏమవుతుంది నీకు? 33.33 + 33.33 + 33.33 అంటే చివరికి నీకు 0.01 మిగిలిందే లేదా? మరి ఒకటి ఎవడికోడు పంచాలి కాను, ఎవడికి పంచుతావు? భారత రాజ్యాంగం ప్రకారము ఆ 0.01% అనేటువంటిది అసెంబ్లీకే ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అనేటువంటి వాళ్ళు అసెంబ్లీలో చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పనే, అంటే దాని కింద వీళ్ళు ఉన్నట్టే కలెక్క. జుడిషియరీ అనేటువంటిది ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక చట్టం కనుక చేస్తే, ఈ చట్టంలో తప్పులు ఏమైనా ఉన్నాయా అని వెతికేటువంటి పని, ఎవడన్నా మీలాంటి వాడు నాలాంటి వాడు కేసులు కనుక పెట్టి కోర్టుకు కనుక వెళ్తే ఇది తప్పు అని చెప్పేటువంటి పని మాత్రమే జుడిషియరీది. అంతేగాని చట్టాలు ఆల్టుగెదర్ నువ్వు రద్దు చేయి అని అనడానికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అధికారాలు లేవు. అది కూడా ఎప్పుడు ఉంటుంది అనేసి అంటే, అసలు చట్టం మూలకంగా అభివృద్ధి ఆగిపోయి, సంక్షేమం ఆగిపోయి, రోడ్లు పాడైపోయి, శాంతి భద్రతలకు ద్రోహం వచ్చి, దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా విదేశాలకు పంపించడము ఇట్లా కనుక జరిగితే అప్పుడు చెప్పచ్చు మీరు చట్టాలను ఆపేయండి అని. రైతుల విషయంలో అదేగా తెలిసింది, మూడు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు అదేగా చెప్పింది, చట్టాలను ఆపేయమని చెప్పి చట్టాలను క్యాన్సిల్ చేయమని అనలేదమ్మా అప్పుడు కూడా సుప్రీంకోర్టు. చాలా సీరియస్గా వాదోపవాదం జరిగిన తర్వాత కూడా ఈ చట్టాల ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఆపండి, మీరు ఆపుతారా మమ్మల్ని ఆపమంటారా అని అడిగారు, అంతే. సో జుడిషియరీకి ఆ పవర్ ఉంటుంది, చట్టంలో ఏదైనా తప్పు ఉంటే జుడిషియరీకి పవర్ ఉంటుంది. మనం ప్రజెంట్ చేసినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కరెక్ట్గా లేకపోతే ఏది కరెక్ట్ అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఓవరాల్గా మీరు ఎన్ని రకాలుగా ఆర్గ్యుమెంట్ చేసినా సరే, అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద లెజిస్లేచర్ విచ్ ఈజ్ సుప్రీం. అది నిమ్మగడ్డ రమేష్ గారు కాదు, హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు. కోర్టులకు ఎందుకు వెళ్తారా అంటే తప్పు జరిగింది కాబట్టి. ఒక్కసారి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసిన తర్వాత ఆయన కండిషన్స్ను మార్చడం కానీ, పదవీకాలం తగ్గించడం కానీ చేయకూడదు. ఇండిపెండెన్స్ ఇచ్చింది గవర్నమెంట్ అధికారులు, పార్షియాలిటీ ఏమైనా చూపించి రిగ్గింగ్లు బొగ్గింగ్ లాంటివి చేస్తారేమో, పార్షియాలిటీ చూపిస్తారేమో అని చెప్పి ఫుల్ పవర్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. కానీ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేశారనుకో, మరి అప్పుడు సుప్రీం ఎవరవుతారంటే లెజిస్లేటర్ సుప్రీం అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద హైకోర్టు. అది కూడా ఉంది, ఒక్కసారి జనాలందరూ కూడాను 243Kలో క్లాజ్ 4లో ఏం చెప్పాడో చదువుకోవాలి, క్లాజ్ 3లో ఏం చెప్పాడో చదువుకోవాలి, క్లాజ్ 2లో ఏం చెప్పాడో చదువుకోవాలి. వీళ్ళందరూ క్లాజ్ 2ను పట్టుకొని వెళ్ళాడతారు, కానీ 3ని 4ని గురించి చెప్పరు. 3, 4ను కూడా ఒకసారి చదువుకోండి, అది కూడా చదువుకోవాలిగా, అందులో కూడా క్లియర్గానే ఉందిగా, క్లాస్ 4లో కూడా క్లియర్గానే ఉందిగా. అన్ని క్లాజుల్లో కూడాను అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ద గవర్నర్ అని చెప్పింది. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేయాలి, సార్ నేను ఎలక్షన్ పెడదామనుకుంటున్నాను, స్టేట్ గవర్నమెంట్ ఒకసారి ఆదేశించండి ఏం చేయాలని అంటే గవర్నర్ గారు ఆదేశిస్తాడు. ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషనర్ గారు ఇదిగో మీరు డబ్బాలు రెడీ చేయండి, ఓటర్ లిస్ట్ రెడీ చేయండి అంటాడు. లేటెస్ట్ ఓటర్ లిస్ట్ తీసుకోవాలి కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన వాడు ఓటర్ లిస్ట్ తీసుకొని ఎలక్షన్లు పెడతాడమ్మా ఎవడన్నా?
బెటర్ కదా లేటెస్ట్ వాటర్ లిస్టు తీసుకోవాలి. లేటెస్ట్ వాటర్ లిస్టు తయారు చేయించే బాధ్యత ఎవరిది అనేసి అంటే గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వము తయారు చేయాలి. మధ్యలో నిమ్మగడ్డ రమేష్ గారు ఉంటారు, ఆయన చెప్తాడనమాట, గవర్నర్ గారు లేటెస్ట్ వాటర్ లిస్ట్ తయారు చేయమన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు, కొంచెం తయారు చేయించండి సార్, ఎలక్షన్ పెడదామని ఆయన చెప్పాలి. అంతేగాని ఆయన ఇండిపెండెంట్గా ఏ డెసిషను తీసుకోలేదు. ఇది చాలా తప్పు, జనాలందరూ అనుకుంటారు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవచ్చు, దట్ ఇస్ నాట్ కరెక్ట్. హీ హ్యాస్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ డెసిషన్ బేస్డ్ ఆన్ ద అడ్వైస్, బేస్డ్ ఆన్ ద డైరెక్షన్స్, బేస్డ్ ఆన్ ద గైడ్ లైన్స్ గివన్ బై ద గవర్నర్. గవర్నర్కి అన్ని విషయాలు తెలియవు కాబట్టి కోఆర్డినేషన్తో వెళ్తుంటారు. అది సంగతి.